నమస్తే గేట్ ఆస్పిరెంట్స్. ఈరోజు మన గేట్ ట్యూబర్ యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈరోజు టాపిక్స్ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఫోర్సెస్ అండ్ మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఇందులో ఫోర్సెస్ ఏ విధాలుగా ఉంటాయి, వాటి సిస్టమ్స్ ఏంటి, వాటిని ఎట్లా ప్రొజెక్ట్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఏంటి, నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అంటే ఏంటి. ఏవైనా ఫోర్సెస్ ఒకే ప్లేన్లో ఉన్నట్టయితే వాటిని కోప్లానర్ ఫోర్సెస్ అని అంటారు. ఒకవేళ అవి వేరే వేరే ప్లేన్స్లో ఉన్నట్లయితే వాటిని నాన్ కోప్లానర్ ఫోర్సెస్ అని అంటారు. అసలు ప్లేన్ అంటే ఏంటి, ఫిగర్లో చూడండి రెండు బాక్సులు గీశాను నేను. ఒకటేమో స్క్రీన్కి ప్యారలల్గా ఉంది, స్క్రీన్ ఎలా ఉందో అలానే ఉంది. ఇంకోటేమో స్క్రీన్కి పర్పెండిక్యులర్గా ఉంది ఆర్ సమ్ యాంగిల్లో ఉంది. సో ఇప్పుడు చూసుకోండి, అక్కడ ఎక్స్ వై జెడ్ యాక్సిస్ అని గీశాను నేను. మనం ఒక గదిని ఊహించుకుంటే, గది అంటే రూమ్ని ఊహించుకుంటే, రూమ్లో ఒక మూలనైతే మనం చూసినట్లయితే అది మనం ఎలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అంటే పైకి కిందకి, ముందుకి వెనక్కి, కుడివైపు ఎడం వైపు మనం ఆ రూమ్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒక త్రికోణంలాగా ఉంటుంది ఆ రూమ్లో కార్నర్. ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేది ఆ మూడు మీట్ అయిన పాయింట్ రూమ్లో ఒక కార్నర్లానే ఉంటుంది. సో ఎక్స్ వై అనేది ఒక గోడ అనుకోండి, వై జెడ్ అనేది ఒక గోడ అనుకోండి, ఎక్స్ జెడ్ అనేది నేల. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఎక్స్ వై అనేది ఒక ప్లేన్, మనకి వైజెడ్ అనేది ఒక ప్లేన్, ఎక్స్ జెడ్ అనేది ఒక ప్లేన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్స్ వై జెడ్ యాక్సెస్ని ఎప్పుడు మనం రైట్ హ్యాండ్ థ్రమ్ రూల్ని యూస్ చేసే గీయాలి. ఎలా పడితే అలా ఎక్స్ జెడ్ వై, జెడ్ ఎక్స్ వై అని ఎలా పడితే అలా పాయింట్అవుట్ చేయకూడదు. ఎక్స్ వై జెడ్ని పాయింట్అవుట్ చేయడానికి రైట్ హ్యాండ్ థమ్ రూల్ అనేది ఒకటి ఉంది. మన బటన్ వేల్ని ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఆ తర్వాత ఇండెక్స్ ఫింగర్, మనం పాయింట్ చేసి చూపించే ఎవరైనా చూపించాలంటే వాడే ఫింగర్ని, బటన్ వేల్ పక్కనుండే వేల్ని వై యాక్సిస్కి అండ్ మధ్యలో ఉండే వేల్ని జెడ్ యాక్సిస్ కింద వాడాలి. సో ఇవన్నీ మూడు కంటిన్యూస్ ఆర్డర్లో వస్తాయి కాబట్టి ఎక్స్ వై జెడ్ అనేది వాడాలన్నమాట. ఒక్కొక్కటి పర్పెండిక్యులర్గా ఉంచుకొని చూస్తే ఎక్స్ వై జెడ్ చూస్తే, ఇప్పుడు ఎక్స్ అనేది బటన్ వేల్ అయితే వై అనేది ఇండెక్స్ ఫింగర్, జెడ్ అనేది మిడిల్ ఫింగర్ మీ వైపు ఉంటుంది, అది అవుట్ వార్డ్ అని రాశాను. ఒకవేళ దాన్ని ఇటు తిప్పినట్లయితే ఎక్స్ లెఫ్ట్ సైడ్కి చూపిస్తున్నట్టయితే వై పైకి ఉంటుంది, జెడ్ అనేది స్క్రీన్ లోపలికి వెళ్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు చూస్తే 1, 2, 3 అనే ఫోర్సెస్ ఆరోస్లా గీశాను నేను, అవి ఫోర్సెస్ అనుకుంటే అవి ఎక్స్ వై ప్లేన్లో ఉన్నాయి. వైజెడ్లో 4, 5 ఫోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు 1, 4 ఏమవుతాయి, నాన్ కోప్లానర్ అవుతాయి. 1, 2, 3 ఏమవుతాయి, అవన్నీ ఒకే ప్లేన్లో ఉన్నాయి కాబట్టి అవి కోప్లానర్ ఫోర్సెస్ అవుతాయి. స్పెసిఫిక్గా మనం 1, 2 తీసుకున్నాం అనుకోండి, అవేమవుతాయి, అవి రెండు ప్యారలల్గా ఉన్నాయి అండ్ అవి ఒకే ప్లేన్లో ఉన్నాయి. సో వాటిని కోప్లానర్ ప్యారలల్ ఫోర్సెస్ అంటారు. ఇప్పుడు 1, 3 చూసుకున్నాం అనుకోండి, 1, 3 ప్యారలల్గా ఏం లేవు కానీ ఒకటే ప్లేన్లో ఉన్నాయి, అలాంటి వాటిని కోప్లానర్ జనరల్ ఫోర్సెస్ అని అంటారు. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది, కోప్లానర్ కంకరెంట్ ఫోర్సెస్. కంకరెంట్ అంటే ఏంటంటే ఆ ఫోర్సెస్ అన్నీ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి, ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి, దాన్నే కంకరెన్సీ అంటారు. ఇప్పుడు చూడండి ఫిగర్లో గీస్తున్నాను, ABCD అని 4 ఫోర్సెస్ గీశాను, అవన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి, వాటినే కోప్లానర్ కంకరెంట్ ఫోర్సెస్ అని అంటారు. సో నెక్స్ట్కి వెళ్ళిపోదాం మనం. ఇప్పుడు మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఫోర్సెస్. ఫోర్సెస్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, ఇప్పుడు ఒక ఒక ఫోర్స్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, దాన్ని ఒక మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటారు, వై యాక్సిస్ వైపు ఉంది, దాన్ని ఒక మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటారు. అటు ఇటు కాకుండా మధ్యలో చూపిస్తుంది అనుకోండి అది యారో ఒక యాంగిల్లో, దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఈ కాన్సెప్ట్లో మనం ట్రిగ్నోమెట్రీ బాగా యూజ్ చేస్తాం,
కాబట్టి దీన్ని ట్రిగ్నోమెట్రీ ఆఫ్ ఫోర్సెస్ అని కూడా అనొచ్చు. చూడండి ఇక్కడ ఎక్స్వై యాక్సిస్ గీశాను, దాని తర్వాత ఒక ఫోర్స్ ఎఫ్ అనేది గీస్తున్నాను, అది ఎక్స్వై ప్లేన్లో ఉంది. ఇక్కడ ఓన్లీ టూ డైమెన్షన్స్ తీసుకుంటున్నాం, జెడ్ యాక్సిస్ తీసుకోవట్లేదు, ఓన్లీ ఎక్స్వై తీసుకుంటున్నాం. సో అదొక యాంగిల్లో ఉంది, అది తీటా యాంగిల్లో ఉంది ఫోర్స్ ఎఫ్ అనేది. ఇంకో ఫోర్స్ గీశాను జీ అనేది, అది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ వైపు ఉంది, అది యాంగిల్ ఆల్ఫా దగ్గర లై అయి ఉంది ఎక్స్వైలో, ఎక్స్వై ప్లేన్లో. సో ఇప్పుడు ఆ ఫోర్స్ని మనం ఎట్లా విడదీయాలంటే, ఆ ఫోర్స్కి హారిజాంటల్ కాంపోనెంట్, అండ్ హారిజాంటల్ అంటే ఎక్స్ యాక్సిస్ వైపు, వర్టికల్ అంటే వై యాక్సిస్ వైపు కాంపోనెంట్స్, రెండు కాంపోనెంట్స్గా మనం విడదీయొచ్చు. చూడండి దాన్ని, ఇప్పుడు మీకు ట్రిగ్నోమెట్రీ తెలిసినట్లయితే సైన్ తీటా అంటే ఏంటంటే, సైన్ తీటా ఏం సిగ్నిఫై చేస్తుందంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ చూస్తే మనం ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లా ఉంది, కాబట్టి సైన్ తీటా ఇస్ ఈక్వల్ టు బీసీ బై ఏబి. ఏబి అంటే ఎఫ్ ఫోర్స్, దాని వర్టికల్ కాంపోనెంట్ ఏంటి బీసీ, సో బీసీ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ సైన్ తీటా అని మనం వర్టికల్ డైరెక్షన్లో దాన్ని విడదీసుకొని రాసుకోవచ్చు. అలానే హారిజాంటల్ డైరెక్షన్లో కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఏసీ బై ఎఫ్ అని రాయొచ్చు. ఏసీ అంటే అడ్జసెంట్ సైడ్, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, ఏసీ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ తీటా అని రాయొచ్చు. వీటి రెండింటి రిజల్ట్ అంటే మనకి వచ్చే ఫోర్స్. ఆ రిజల్ట్ అంటే ఎట్లా కనిపెట్టాలనే దానికి లాస్ ఉన్నాయి, ప్యారలగ్రామ్ లా ఉంటుంది, ట్రయాంగిల్ లా ఉంటుంది, ఇలా కొన్ని లాస్ ఉంటాయి, వాటిని బట్టి మనం చూద్దాం, అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు అలానే జీ కాస్ ఆల్ఫా జీ యొక్క ఎక్స్ కాంపోనెంట్, జీ సైన్ ఆల్ఫా జీ యొక్క వర్టికల్ కాంపోనెంట్. ఇక్కడ చూసుకుంటే స్టాటిక్ ఈక్విలిబ్రియం అనే ఒక కండిషన్ ఉంటుంది. స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ స్టాటిక్గా ఉంటే దాంట్లో ఉండే ఫోర్సెస్ అన్నిటినీ యాడ్ చేసినప్పుడు జీరో రావాలి అనేది ఒక కండిషన్ అనమాట స్టాటిక్ ఈక్విలిబ్రియం అనేది. నేను స్టాటిక్ ఈక్విలిబ్రియం, డైనమిక్ ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్స్ మళ్ళీ డిస్కస్ చేస్తాను. అట్ ప్రెజెంట్ మీరు ఇది గుర్తుంచుకోండి, స్టాటిక్ ఈక్విలిబ్రియం అంటే సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ జీరో అవ్వాలి. సో ఇప్పుడు సిగ్మా ఎఫెక్ట్స్, సిగ్మా అంటే అడిషన్ అనమాట, ఎక్స్ డైరెక్షన్లో ఉన్నాయన్ని యాడ్ చేయాలి అని అర్థం. సిగ్మా ఎఫెక్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ కాస్ తీటా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉంది కదా, కాబట్టి ప్లస్ ఎఫ్ కాస్ తీటా, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మైనస్ జీ కాస్ తీటా అవుతుంది, జీ కాస్ ఆల్ఫా అవుతుంది. అలానే వై డైరెక్షన్లో ఎఫ్ సైన్ తీటా ప్లస్ జీ కాస్ ఆల్ఫా, రెండు పైనే చూపిస్తున్నాయి కాబట్టి జీ కాస్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ సైన్ తీటా అవుతుంది. ఒకవేళ ఎఫ్ జీ రెండు ఈక్వల్ అయినాయి అనుకోండి, తీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఫోర్స్ అనేది వై డైరెక్షన్లోనే ఉంటుంది, జీ కాస్ జీ సైన్ ఆల్ఫా ప్లస్ ఎఫ్ సైన్ తీటా అనేది మాత్రం మిగులుతుంది, ఎక్స్ డైరెక్షన్లో ఫోర్సెస్ రెండు జీరో అయిపోతాయి. అలా కాకుండా ఇప్పుడు మనకి తీటా తెలుసు, ఎఫ్ తెలుసు, జీ తెలుసు, ఆల్ఫా తెలియదు, ఇలాంటప్పుడు ఏం చేయాలి, స్టాటిక్ ఈక్విలిబ్రియం కండిషన్స్ యూజ్ చేసి ఎఫ్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు జీ కాస్ ఆల్ఫా అవుతుంది కదా. సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఎఫ్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు జీ కాస్ ఆల్ఫా అవుతుంది. సో నీకు ఎఫ్ తెలుసు, తీటా తెలుసు, జీ తెలుసు, ఇలాంటప్పుడు మనం ఆల్ఫాని ఈజీగా కనుక్కోవచ్చు. ఏదైనా ఒక మ్యాగ్నిట్యూడ్ని ఎఫ్ తెలియదు అనుకోండి, తీటా తెలుసు, జీ తెలుసు, ఆల్ఫా తెలుసు, అలాంటప్పుడు ఎఫ్ కనుక్కోవచ్చు. ఇలా స్టాటిక్ ఈక్విలిబ్రియంని యూజ్ చేసి, మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్స్ని యూజ్ చేసి మనం ఏదైనా ఒక అన్నోన్ కాంపోనెంట్ని కనిపెట్టవచ్చు. అలానే ఇప్పుడు అన్నీ తెలిస్తే మ్యాగ్నిట్యూడ్స్ ఎఫ్వైలో ఉన్న వై డైరెక్షన్ ఉన్న ఫోర్సెస్ని కూడా కనిపెట్టవచ్చు. సో ఫ్రెండ్స్, మెథడ్ ఆఫ్ ప్రొజెక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కాన్సెప్ట్ని. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అవుతుంది అనుకుంటే షేర్ చేయండి, మీకు అవసరం అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజుకింతే, థ్యాంక్ యూ.